చంద్రశేఖర్ రావు గెలుస్తేనా వ్యాపారం బందిరు రాష్ట్రంలో 25 లక్షల టన్నులు కనీసం 4 రూపాయలు ఒక్క ఆక్షన్కి 1000 కోట్ల రూపాయల స్కామ్ కోటి టన్నులు అమ్ముకునే ప్రణాళిక వాళ్ళు రాసిన కమ్యూనికేషన్ లో ఇందులో సుమారు 60 నుంచి 70 లక్షల టన్నుల ఆక్షన్ ప్లానింగ్ ఉన్నది కేంద్రం ఇంకా వీళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వలేదు వీళ్ళు ఎందుకు అమ్ముకోవాలంటున్నారు వర్షాలు పడి ధాన్యం ఖరాబ్ అయ్యింది అంటున్నారు నువ్వు దద్దమే కాబట్టి నువ్వు లేజీ ఫెలో కాబట్టి ఈ రాష్ట్రంలో వ్యాపారాన్ని పట్టించుకోవు కాబట్టి నువ్వు టైం కి ప్రొక్యూర్ చేయక ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి వాతావరణ శాఖ వారం ముందే చెప్తది 10 రోజుల ముందే చెప్తది వర్షాలు పడుతున్నాయని నువ్వు గాడిదలు గాస్తే ఫామ్ హౌస్ లా గిట్లనే ఉంటది మరి రెండోది ఎఫ్సిఐ కి గోడౌన్స్ సరిపోతలే ఇది కూడా పచ్చబద్ధం ఈన డిమాండ్ ఎంత ఉంటే ఎఫ్సిఐ అంత స్టోరేజ్ రెంట్ కూడా తీసుకుంటున్నది ఇక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ రెంటుకు తీసుకున్నా అని జవాబు కూడా ఇచ్చింది ఎఫ్సిఐ మూడో కారణం కర్నల్స్ సరిగా కల్పతలేరు అని నఫేడు ఎన్సీసీఎఫ్ రెండు కూడా కర్నల్స్ సప్లై చేసినాక కల్పడు కూడా లేదు ఎందుకు ఇక్కడ డమ్మీ రైస్ మిల్లు పదే పదే కేంద్రం చెప్పింది రైస్ మిల్ అప్డేట్ చేసుకోండి ఆయిల్ ఇండస్ట్రీ పెట్టుకోండి ఇథనాల్ ఇండస్ట్రీస్ పెంచుకోండి మీ దగ్గర బ్రోకన్ రైస్ బాగా ఉన్నది మాకు రిక్వైర్మెంట్ ఉన్నంతనే మేము కొంటాము కేరళ బీహార్ లాంటి రాష్ట్రాలు ఎవరైతే బ్రోకన్ రైస్ తీసుకుంటారో ఆయిల్ రైస్ తింటారో అటువంటి వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయి మీరు చేయాల్సిన ప్రణాళిక లిఖిత పూర్వకంగా చాలా సార్లు చెప్పింది దేని మీద సోయి ఉండదు పైసలు మింగుడు తప్ప లికర్ స్కామ్లు చేసుకోవడం తప్ప తెలంగాణని దోచుకుందాం అంటే ఆలోచన తప్ప వేరే ఆలోచనలే ఉండదు ఇప్పుడు ఈ కోటి టన్నులు అమ్ముకొని 4000 కోట్ల రూపాయలు ఎనకేసుకొని ఓ 100 సీట్లల్లా ఇలా ముదనష్టపు క్యాండిడేట్లకి ఎవరైతే ఇసుక దంద మొరం దంద ల్యాండ్ గ్రాబర్లు 40 కోట్ల మొగర వడేసి ఎలక్షన్లు ఓట్లాడిచ్చి ఎల్లదీయాలి ఇది కేసీఆర్ ప్రణాళిక భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇక్కడ రైస్ మిల్లర్లని ఆక్షన్ లో పాల్గొనేటట్టు మీ గైడ్ లైన్స్ మార్చుకోవాలా వాళ్ళు ఎంఎస్పీకి కొంటామంటే నువ్వు రూపాయి తక్కువ కమ్మడానికి వీల్లేదు గద్దె మీద రాబందువులు అమ్ముకుంటున్నారు బియ్యం గాదె కింద పంది కొక్కులే వీరికన్నా నయం అంటే కలవకుంట్లోల కంటే పంది కొక్కులు నయం